శ్రీకృష్ణ పరమాత్మ ధృతరాష్ట్రుడిని ఉద్దేశించి మాట్లాడుతూ తన యొక్క ప్రసంగానికి కొనసాగింపుగా చెప్తున్నటువంటి మాటలు. వారలు శాంతశూరులు భవచ్చరణంబులు కొల్వభూని ఉన్నారు, అటుగాక మీకది మనంబున అప్రియమేని ఇంతకున్ భూరికి వచ్చుచుండుదురు. భూవరా, రెండు తెరంగులందు నీ కారయ పద్యమీదియగు అవిధమేర్పడ నిశ్చయింపుమా. రాయబారంలో చెప్పవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయములన్నిటినీ స్పృశించి ఉన్నాడు కాబట్టి చిట్ట చివరి విషయాన్ని ధృతరాష్ట్ర మహారాజు దగ్గర కుండ బదలగొట్టి చెప్తున్నాడు. వారలు శాంతశూరులు, వాళ్ళు కేవలము పరాక్రమవంతులే కాదు, శాంతమునందు కూడా అటువంటి వారు. ఎవరు? పాండవులు. అంతటి సహనశీలులు. అందుకే వారికి ఉన్నటువంటి ప్రధానమైన కోరిక ఏది అంటే భవచ్చరణంబులు కొల్వభూని ఉన్నారు, వాళ్ళు నీ యొక్క చరణపద్మములను ఆశ్రయించి మా పెదతండ్రి గారు అన్న భక్తితో ఎప్పటికీ నీకు విధేయులై నువ్వు ఇచ్చినటువంటి ఆజ్ఞను శిరసావహించి పరమ ప్రేమతో నీ దగ్గర ఉండి ప్రవర్తించాలని అనుకుంటున్నారు తప్ప వారికి వేరు ఉద్దేశ్యం లేదు. కేవలముగా రాజ్య విభాగం కోసము, కేవలము రాజ్యము వాళ్ళకిమ్మనో అడగడం కోసం నన్ను పంపలేదు. వాళ్ళ ప్రధానమైన కోరిక కలిసి ఉండడం. ఆ కలిసి ఉండడం కూడా ఇతపూర్వం నువ్వేదో అరణ్యవాసానికి పంపించావు, అజ్ఞాతవాసానికి పంపించావు అనేటటువంటి ఖేదాన్ని మనస్సులో పెట్టుకుని తప్పనిసరి పరిస్థితుల్లో నీ దగ్గరికి వస్తున్న వాళ్ళు కారు. నీ యందు వారికి ఉన్నటువంటి ప్రేమ పరమ సహజము. అది ఒక కారణము చేత ఉండేది, ఒక కారణము చేత పోయేది కాదు. అందుకే భవచ్చరణంబులు కొల్వభూని ఉన్నారు, వాళ్ళ వరకు నిస్సందేహంగా నీ చరణములను, నీ పాదములను ఆశ్రయించడంలో ఏ అభ్యంతరం లేని స్థితిలో ఉన్నారు. అటుగాక మీకది మనంబున అప్రియమేని, ఒకవేళ ధృతరాష్ట్ర మహారాజా అలా వాళ్లతో కలిసి ఉండడం నీకు ఇష్టం లేకపోతే, వాళ్ళని దగ్గరగా ఉంచుకోవడం నీ అభిమతం కాకపోతే, నువ్వు వాళ్ళని కొడుకుల్లా చూడలేకపోతే ఇంతకున్ బోరికి వచ్చుచుండుదురు. యుద్ధానికి ఎప్పుడో రావడం కాదు, ఈపాటికే సైన్యములను సమీకరించుకుని యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గ్రహించు. రెండు తెరంగులందు నీ కారయ పద్యమీదియగు, ఈ రెండిటిలో నీకు ఏది ఇష్టం? వాళ్ళని పరమప్రేమతో నీ దగ్గర ఉంచుకోవాలని అనుకుంటున్నావా? కాదు కాదు, నేను వాళ్ళ ప్రేమని తిరస్కరించి యుద్ధంలోనే కలుసుకోవాలని అనుకుంటున్నావా? నువ్వు ఏది నిర్ణయం చేస్తావో ఆ నిర్ణయాన్ని బట్టే భావి పరిణామాలు ఉంటాయి. కానీ నీ అభిమతం కాని దాన్ని వాళ్ళు చెయ్యాలనుకోవట్లేదు. నువ్వు మాత్రం నిర్ద్వందంగా ఏదో ఒక జవాబు చెప్పవలసి ఉంటుంది. ప్రేమతో వాళ్ళని పిలిచి దగ్గరుంచుకుని పరమ సంతోషంగా వాళ్ళకి అర్ధరాజ్యం ఇచ్చి పంపిస్తావా? కనీసం 5 ఊళ్ళు ఇస్తావా? కాదు, యుద్ధంలోనే కలుసుకుందాం, యుద్ధంలో రాజ్యం ఎవరిదో తేలిపోతుంది అంటావా? ఏ నిర్ణయమైనా నీదే, నీ నిర్ణయాన్ని బట్టే యుద్ధం జరుగుతుంది, నీ నిర్ణయాన్ని బట్టే సంధి జరుగుతుంది. కాబట్టి నీవే ప్రధానుడవు. ఏది జరగాలని కోరుకుంటున్నావు అవ్విధమేర్పడ నిశ్చయింపుమా, నువ్వు ఆ విషయాన్ని నిర్ణయం చేసి చెప్పు. అయితే మీరిక్కడ ఒక విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఆ సభలో ఎందరో ఉన్నారు. ధృతరాష్ట్రుడున్నాడు, భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు, కృపాచార్యుడున్నాడు, అశ్వత్థామున్నాడు, కర్ణుడున్నాడు, బాహ్లికుడు వంటి పెద్దలున్నారు. అయినా ఆయన ధృతరాష్ట్రుణ్ణి నిర్ణయం చెప్పు అని అడుగుతున్నాడు.
ధృతరాష్ట్రుణ్ణి నిర్ణయం చెప్పు అని అడుగుతున్నప్పుడు ధృతరాష్ట్రుడి యొక్క బుద్ధి వైశిష్ట్యం మీద, అంటే ఆయన బుద్ధి సక్రమంగా పనిచెయ్యగలదు, ఇంత పెద్ద నిర్ణయం చెయ్యడానికి కావలసినంత సమర్థత ఉన్నవాడే అన్న విషయంలో ముందు నమ్మకం ఉండాలిగా. ఎవరు పడితే వాళ్ళని, ఏది పడితే అది అడిగి వాళ్ళు ఏదో ఒక నిర్ణయం చేశారని ఆ నిర్ణయం వల్ల వచ్చేసేటటువంటి పర్యవసానం ఏది ఉంటుందో ఆ పర్యవసానానికి వాళ్ళని బాధ్యుల్ని చేయలేరుగా. ధృతరాష్ట్రుడి యొక్క బుద్ధి, ధృతరాష్ట్రుడి యొక్క శక్తి ఇటువంటి నిర్ణయం చెయ్యడానికి సరిపోయేవే అని ఎందువల్ల నమ్మవలసి వస్తుంది అంటే, ఆయన సత్పురుషులను దగ్గరికి చేర్చని వాడు కాదు. ఇత పూర్వం విదురుడు పాండవులు అరణ్యవాసంలో ఉండగా తనని విడిచిపెట్టి వెళ్ళిపోతే నేను విదురుణ్ణి చూడకుండా ఉండలేను, విదురుడి మాటలు లేకపోతే నాకు నిద్ర పట్టదు, వెంటనే వెళ్ళి నేను చెప్పానని చెప్పి విదురుణ్ణి తీసుకొచ్చేయండి అని చెప్పి తన దగ్గరికి పిలిపించుకున్నాడు. విదురుడు నీతిశాస్త్రజ్ఞుడు, ధర్మకోవిదుడు. ఆయన నోరు విప్పి మాట్లాడితే ధర్మమే మాట్లాడతాడు. అంటే నిరంతరము విదురుడి దగ్గర ఎక్కువ విన్నవాడెవరు అంటే ధృతరాష్ట్రుడే విన్నాడు. ఎంత నీతి బోధించాడో ధృతరాష్ట్రుడికి, ఇవన్నీ విన్నాడు. అక్కడ వరకే విన్నాడండి విదురుడు కదా, తోడబుట్టినవాడు కదా అని చెప్పి చెప్పినది మనశ్శాంతి కోసం విన్నాడు కానీ పట్టించుకోలేదు అందామా అంటే, ఆధ్యాత్మ శాస్త్రాన్ని తెలుసుకోవాలి అని కోరిక వెలిబుచ్చాడు. సాధారణంగా ఒక స్థాయికి వెళ్ళిన తరువాతే అది ప్రాజ్ఞులైన వారి ద్వారా నేను వినాలి, సమర్థులైన వారి ద్వారా అటువంటి శాస్త్రాన్ని తెలుసుకోవాలనేటటువంటి ఉత్సుకత కలుగుతుంది. కాబట్టి ధృతరాష్ట్రుడు ఒకప్పుడు సనత్సుజాతీయము అన్న పేరుతో సనత్సుజాతుల వారి దగ్గర ఆధ్యాత్మ విద్యకి సంబంధించినటువంటి అద్భుతమైన విషయాలన్నీ విన్నాడు. మహాభారతంలో సనత్సుజాతీయం ఒక జ్ఞానకుసుమం, అన్ని విషయాలు విన్నాడు. పైగా ఆయనకి తెలియదు అనుకోవడానికి ఒకప్పుడు దుర్యోధనుడితో ధృతరాష్ట్రుడే ఒక మాట చెప్పాడు, నాకు రాజ్యం కావాలి నాకు రాజ్యం కావాలి అంటావు కదా, అసలు నీకు రాజ్యం ఇవ్వడానికి నాకు రాజ్యం ఉందా అని అడిగాడు దుర్యోధనుడు. నాకుందా రాజ్యం, నాకు లేదుగా, అంటే నీకు ఎందుకు లేదని అడిగాడు దుర్యోధనుడు. నేను పుట్టుక చేత అంధుణ్ణి కాబట్టి రాజ్య పరిపాలనా సమర్థత నా ఎందు సహజంగా ఉండే అవకాశం లేదు కాబట్టి తమ్ముడైనటువంటి పాండురాజు అఖండ సామ్రాజ్యాన్ని సంపాదించాడు, ఆయన చేసినది దండయాత్రలు, ఆయన విజయాలు సాధించింది, ఆయన ఈ సామ్రాజ్యాన్ని అంతటినీ కూడా తీసుకొచ్చాడు, ఆయన పరిపాలించాడు. రాజరికంలో సిద్ధాంతం ఏమిటి, పాండురాజు మరణానంతరం పాండురాజు యొక్క కుమారులకు రాజ్యం వెళ్ళిపోతుంది, కాబట్టి ఇప్పుడు ఎవరికి ఎడుతుంది, పాండవులకు వెళ్ళిపోతుంది రాజ్యం. అసలు నాకు రాజ్యం ఏది, నాకు రాజ్యం లేదుగా. అందుకే ఒకప్పుడు దుర్యోధనుడు భీష్మద్రోణాదులకు భయపడి అంతగా నోరెత్తలేని రోజుల్లో లక్క ఇంట్లో పెట్టి పాండవుల్ని కాల్చాలనేటటువంటి దుర్నిర్ణయం చెయ్యడానికి పూర్వం రాజ్య విభాగం చెయ్యకుండా మొత్తం రాజ్యానికి ధర్మరాజు గారిని యువరాజుగా ప్రకటించాడు. కానీ పాండవుల యొక్క పౌరుష పరాక్రమాలు గమనించి వాళ్ళని లక్క ఇంట్లో పెట్టి కాల్చే ప్రయత్నం చేసినా వాళ్ళు మళ్ళీ బయటికి వచ్చి అభ్యున్నతిని పొందుతున్నారు అన్న విషయాన్ని తెలుసుకున్నవాడై వాళ్ళని పూర్ణంగా రాజ్యమంతా ఇస్తే రేపు దుర్యోధనుడికి ఏమీ దక్కదు అనేటటువంటి లోభగుణంతో అర్ధరాజ్యం చేసి ఇది పాండురాజు భాగమని చెప్పాడు. కృష్ణుణ్ణి తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టి ఒక మాట అన్నాడు, జగత్సాక్షి కర్మసాక్షి అయినటువంటి కృష్ణుడు ఇక్కడ ఉండగా చెప్తున్న పాండురాజు యొక్క భాగం ఇది అన్నాడు. అంటే అంతగా పుత్రవ్యామోహం కలిగిన వాడు, ఆయనకు అన్నీ తెలుసు, పెద్దల దగ్గర అన్నీ విన్నవాడు, పాండవుల యందు ఎంత ప్రేమ ఉన్నట్టో మాట్లాడతాడు, కానీ అవకాశం వస్తే నా కొడుకులన్న భావన పాండవుల యందు అన్వయం అవ్వదు. అందుకే వాళ్ళని చంపడానికి దుర్యోధనుడు ఏ కుట్ర పన్నినా తెలిసి తెలియనట్టు ఉంటాడు. యథార్థానికి లోపల ఆ కార్యమే జరిగేటట్టుగా చేస్తాడు, చేసి పాండవులకు రాజ్యం రాకుండా చూస్తూ ఉంటాడు.
ధృతరాష్ట్రుడు జీవితాంతం విదురుడితో ఉన్నాడు. జీవితాంతం మంచి మాటలు వినలేదు అస్సలు ఒక్కటి కూడా అని చెప్పడానికి అవకాశం లేదు. సనత్సుజాతీయం లాంటిది విన్నాడు. ఇన్ని చేసిన పుత్ర వ్యామోహాన్ని మాత్రం విడిచిపెట్టలేకపోయాడు. నా కొడుకు అన్న ప్రేమ ఉండకూడదని ఏ శాస్త్రం చెప్పదు, కానీ ఎంత దుర్మార్గమైనా చేసి కొడుకుకి సౌకర్యం చెయ్యాలి, ఆయన లాభపడేటట్టుగా చెయ్యాలనేటటువంటి స్థిరమైన అభిప్రాయం కలిగినవాడు. అందుకే ధృతరాష్ట్రుడి నోటి వెంట ఏ మాట వస్తుందో ఆ మాట ఇప్పుడు అత్యంత అవసరమైనది. ఇన్నాళ్ళు దాట వేస్తూ వచ్చాడు. యదార్థానికి ఈ ధృతరాష్ట్రుడు కానీ దుర్యోధనుడి విషయంలో అలసత్వం ప్రదర్శించకపోయి ఉండి ఉంటే భారతం ఇంకొకలా ఉండేది. అంటే తల్లిదండ్రులకు ఉండవలసినటువంటి ప్రధానమైన కర్తవ్యం ఏమి అంటే పిల్లలకి డబ్బు రావడం, పిల్లలు ఎలాగో అలా వృద్ధిలోకి రావడం అన్న మాటలు కాదు. పిల్లలు ఎంత నైతిక విలువలు నేర్చుకుని ఉంటారు, ఎంత క్రమశిక్షణా తత్పరులై ఉంటారు, వాళ్ళకి అందించవలసిన సంస్కారం అందించకపోతే వాళ్ళకి మీరు ఇస్తున్నటువంటి సమర్థత క్రమక్రమంగా ఏమవుతుంది అంటే అది ఒకనాడు తనకి దుఃఖాన్ని ఇవ్వడం దగ్గర ఆగదు. ధృతరాష్ట్రుడు ఏమనుకున్నాడంటే తాను దుర్యోధనుణ్ణి బలపరచడం కేవలము పాండవుల్ని బాధ పెట్టడానికే పనికొస్తుందనుకున్నాడు. ఇటు అటు నిలబడిన వీరులు అకారణంగా ఎందరో నేలకొరిగిపోయారు. అందుకే పిల్లల్ని పెంచేటప్పుడు ఆ జాగ్రత్త ముందు నుంచి లేకపోతే ఒక స్థితికి వెళ్ళిన తరువాత ఆ పిల్లలకి మంచి పాఠం చెప్పడం సాధ్యం కాదు. ఇంకా నాన్నగారు ఇంతకు ముందంతా మీరు ఏం చెప్పారో, ఎలా బ్రతికారో, ఏ ఆశలు చూపించారో, మీరెలా వృద్ధిలోకి వచ్చారో మాకు తెలియని విషయాలు కావు అని పిల్లలు అంటారేమోనని అసలు మాట్లాడలేడు. ఆ స్థితి ఎవడు కల్పించుకోమన్నాడు? నాన్నగారు మాట్లాడారు అంటే బిడ్డలు చేతులు కట్టుకుని వినడానికి వీలుగా తండ్రి జీవితం ఉండాలి. తండ్రి జీవితం అలా లేకపోయిందనుకోండి, చిట్ట చివరికి ఏమవుతుందంటే ఒకనకొక కీలక సన్నివేశంలో తాను ఏ నిర్ణయమూ చెయ్యలేను అని ఎంతమంది పెద్దలున్నా నిస్సిగ్గుగా చెప్పుకోవలసి వస్తుంది. ఎందుకు చెప్పుకోవలసి వస్తుంది అంటే కృష్ణుడు చెప్పినవి సారవంతమైన మాటలని ధృతరాష్ట్రుడికి తెలుసు. ధర్మరాజాదులు తన యందు అపారమైన ప్రేమ కలిగిన వారని ఆయనకి తెలుసు. ఆయనే భారతంలో ఒక చోట చెప్పుకున్నాడు, నాకు భీముడంటే భయం లేదు, నాకు అర్జునుడంటే భయం లేదు, నాకు ధర్మరాజు అంటే భయం అని చెప్పాడు. ఎందుకు ధర్మరాజు అంటే అంత భయం ధృతరాష్ట్రుడికంటే ప్రాణం పోయినా ధర్మరాజు ధర్మం తప్పడు, ప్రాణం ఉన్నంతకాలం ధర్మం తప్పి కొడుక్కి లాభపరచాలని ధృతరాష్ట్రుడు అనుకుంటాడు. వాడి ధర్మం ముందున అధర్మం నిలబడదు ఎప్పటికైనా. నేను నాశనమైపోవడం, నా కొడుకులు నాశనమైపోవడం ధర్మరాజు గారి ధర్మానుష్ఠాన బలము వలననే జరుగుతుంది. అది ధృతరాష్ట్రుడికి నమ్మకం. అంత నమ్మకం ఉన్నవాడికి రెండో కోణం మీద కూడా నమ్మకం ఉండాలిగా. ధర్మరాజు గారు పట్టుకున్న ధర్మం ఆయనని కాపాడినప్పుడు నా పేరాశ నెరవేరదు. నేను పుత్రుల్ని పోగొట్టుకుంటాను, నా పుత్రులు రాజ్యాన్ని జీవితాన్ని పోగొట్టుకుంటారు అని తెలిసిన్నవాడైతే ధర్మరాజు వెడుతున్న మార్గంలో తన పిల్లల్ని వెళ్ళమని ప్రబోధం చెయ్యాలి. అది చెయ్యడంలో లోపం వచ్చింది. అందుకే ఈ దేశపు విద్యా విధానానికి ఉన్న గొప్పతనం ఎక్కడుంది అంటే విద్యకు పక్కన సంస్కారమును అందించారు. ఆ సంస్కారం అందలేదనుకోండి అది ప్రమాదకరమై కూర్చుంటుంది. జ్ఞాన కలునిలోని శారదయువులే అంటారు పోతన గారు. బాగా చదువుస్తున్నప్పుడు దానిని సమాజ భ్రష్టత్వము కొరకు వినియోగించకూడదన్న నియంత్రణ స్వచ్ఛందంగా అలవాటు కానప్పుడు అలా ప్రవర్తించడం చివరికి సర్వనాశనానికి దారితీస్తుందన్న విషయం గుర్తెరగనినాడు. ఆ చదువు అన్ని వేళలా రక్షిస్తుంది అని చెప్పడం సాధ్యం కాదు. కానీ ఎంత చదివినా సంస్కారము తోడైందనుకోండి అది సువాసనతో కూడుకున్నటువంటి పువ్వు, అది ఈశ్వర పాదములు చేరుతుంది. అక్కడ ధృతరాష్ట్రుడితో సమస్య. ఆయన పుత్ర వ్యామోహం ఎంత గట్టిది అంటే ఆయనకి తెలియవు అని మీరు అనుకోవడానికి వీల్లేదు, ఆయనకు అన్నీ తెలుసు. కృష్ణుడు పరమాత్మ అన్న విషయంలో కూడా ఆయనకి ఏమీ సందేహం లేదు, భగవంతుడు వచ్చి చెప్తున్నాడని తెలుసు.
భగవంతుడు వచ్చి చెప్పిన తన కొడుక్కి రాజ్యం పోతే మాత్రం తాను ఇష్టపడ్డా. అంటే ఇంకా ఆ మూర్ఖత్వానికి అవధి లేదు. తండ్రి కొడుకుల యొక్క మూర్ఖత్వం అంత దారుణమైన మూర్ఖత్వం. పైకి పాండవులంటే నాకు ఎనలేని ప్రేమ అంటాడు. అందుకే ఈ లొల్లి మాటలు చెప్పిన ధృతరాష్ట్రుడు ఉన్నాడే, ఇతని నిజస్వరూపాన్ని భారతం చిట్ట చివరిలో బయటపెట్టాడు కృష్ణ పరమాత్మ. పాండవులంటే నాకు ప్రేమ, పాండవులంటే నాకు ప్రేమ అంటాడు. ఏ కొడుక్కి రాజ్యం ఇవ్వాలనుకున్నాడో ఆ కొడుకే భీముడి చేతిలో చనిపోయాడని తెలిసిన తర్వాత ఎంతో ప్రేమతో భీముణ్ణి కౌగిలించుకోవడానికి వచ్చినట్టుగా వచ్చాడు. యథార్థానికి అది భీముడు కాదు, కృష్ణుడు సైగ చేసి భీముణ్ణి వెనక్కి తోసి ఉక్కుతో తయారు చేసినటువంటి భీముని యొక్క విగ్రహాన్ని ముందుకు తోశాడు. ఎంత బలం కలిగిన వాడంటే ధృతరాష్ట్రుడు, కుమారా అని భీముణ్ణి కౌగిలించుకున్నట్టుగా కౌగిలించుకుని తన బాహుబలం చేత ఆ ఉక్కు విగ్రహం చూర్ణమై పడిపోయింది. పడిపోయిన తర్వాత పకపక పకపక వికటాట్టహాసం చేశాడు. నా కొడుక్కి రాజ్యం దక్కకుండా చేసి చంపావు కాబట్టి నీకు ఈ ఇటువంటి గతి పట్టించానన్నాడు. కృష్ణుడు నవ్వి, నీ దుర్మార్గపు బుద్ధి నాకు తెలుసు, ఇన్నాళ్ళు దాచావు, ఎక్కడో అక్కడ నీ బతుకు బయటికి రావాలి, నీ కాపత్యము లోకానికి తెలియాలి, అందుకే ఉక్కు విగ్రహాన్ని నీ ముందుకు తోశాను, భీముడు ఇక్కడే ఉన్నాడన్నాడు. ఇంకా అంతకన్నా అవమానం ఉంటుందా? ఏం సాధించాడు ఆ కాపత్యంతో? అందుకే జీవితంలో అన్నిటికన్నా ముందు నేర్చుకోవలసింది ఏది అంటే కపట బుద్ధి మంచిది కాదు. అన్ని వేళలా మనం కాపట్యంతో ఏదో సాధించుకోగలము అనేటటువంటి బుద్ధి మంచి బుద్ధి కాదు. అది ధృతరాష్ట్రుణ్ణి అటువంటి కపటం పిల్లలకి నూరి పోశాడు. దాని వలన ఏమైపోయింది అంటే అది ధృతరాష్ట్రుడి యొక్క ఇంటి సమస్య అవలేదు, అది చిట్ట చివరికి ఏమైంది అంటే దేశ సమస్య. ఎలా పోషించాడో చూడండి. వాళ్ళిద్దరి మూర్ఖత్వం, తండ్రి కొడుకుల మూర్ఖత్వానికి ఎంతమంది కలుసుకున్నారు యుద్ధభూమిలో, ఎంతమంది మహావీరులు పడిపోయారు, ఎంతమంది అరివీర భయంకరులైన వీరులు నశించిపోయారు. అంటే ఏ ఇంటనైనా పిల్లలకి అటువంటి సంస్కృతి నేర్పవద్దు, నీవు కాపత్యమును అవలంబించవద్దు. ఎక్కడైనా సరే నిష్కపటంగా ఉండడం, ధర్మమునందు పూనికతో ఉండడం నేర్చుకో తప్ప కేవలము వినడం నీకేమీ ఇవ్వదు. కేవలం వినడం అభ్యున్నతిస్తుంది అనుకుంటే ధృతరాష్ట్రుడు విదురుడి దగ్గర విన్నాడు, ధృతరాష్ట్రుడు సనత్సు జాతీయం విన్నాడు. ఏమొచ్చింది ధృతరాష్ట్రుడికి? ఇన్ని సంవత్సరాలు విన్నామన్నది కాదు, ధర్మానికి ఎంత నిలబడగలమన్నది ప్రజ్ఞ. అది రానప్పుడు ఇది చేసే ఉపకారం ఏమి ఉండదు, కాబట్టి అది నేర్చుకోమని సమాజానికి కృష్ణుడి యొక్క రాయబారం నేర్పుతున్నటువంటి పాఠం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.